దళిత గిరిజనులకు ఎంతో ప్రయోజకరమైన 27 సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం అన్యాయమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మళ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండల కార్యాలయం ఎదుట దళితులతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ పరంగా వచ్చే నిధులను జగన్ సంక్షేమ పథకాలకు మళ్లిస్తుందన్నారు. ఈ క్రమంలో దళిత గిరిజనులకు చెందిన పథకాలన్నింటినీ జగన్ సర్కార్ రద్దు చేసిందని వాపోయారు. దీంతో అట్టడుగు వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘర్షణ సమితి నాయకులు ప్రసాద్, తేజ, వెంకటేష్, వాసు తదితరులు పాల్గొన్నారు. మాకు ఎవరికైతే భూమి లేదో అది కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఏ రోజైతే మాకు భూమి లేని ప్రతి ఒక్కరికి భూమి కొనుగోలు చేసి ఇవ్వమని చెప్పి మాకుంది. ఈరోజు ఆ భూమి కొనుగోలు పథకం కూడా మూసేసి పడింది. కాబట్టి మాకు ప్రత్యేక ప్రతిపత్తిలో మేము ఉన్నటువంటి వాళ్ళమే, మాకు కావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ ఎట్టబోతున్నాయి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులలో మా సంక్షేమ పథకాలు ఎంతవరకు, ఈరోజు ఎస్సీ కార్పొరేషన్స్లో అక్కడ మా ఎస్సీ లేక ఎక్కడా లేకుండా ప్రతి సంవత్సరం ఎన్ఎస్ఎఫ్డిసిలో ఆటోలు కానీ ప్రతి సంవత్సరం ఒక జిల్లా మీద ఎన్నో కోట్లు ఇస్తున్నారు. అట్టాటిదన్నీ ఎగిరిపోయింది. బ్యాంక్ లింక్ రుణాలు ఇస్తున్నారు. బ్యాంక్ లింక్ రుణాలు లేవు, స్వయంగా ఇచ్చే రుణాలు లేవు. ఈ విధంగా ఎంతో కుటుంబాలు అప్పులు పోలే, ఫైనాన్షియల్ పోలే ఇబ్బందులు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరించి మా బతుకులకి మాకు ఆసరాగా ఉండాలని కంపల్సరీగా ఈ గాని తీగిపోతే రాష్ట్రం అంతా మేము ధర్నాలు చేసి మేము ఇతర ఫైనాన్షియల్ వ్యాపారస్తులు ఆర్థిక చిక్కులు వాటిలో గీనుకొని గిన్నెలు చెమ్ములు కూడా అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చాడు మాకు జగనన్న. మాకు దళితులు గిరిజనులు మా పథకాలను కూడా రద్దు చేయడం వల్ల చాలా దుర్మార్గమైన విషయము. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 27 సంక్షేమ పథకాలను కూడా, అంటే కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళైతేమి, ఎన్ఎస్ఎఫ్డిసి పథకాలు అయితేమి, అనేక పథకాలు కుల సంక్షేమ పథకాలన్నీ దళితులకు సంబంధించినటువంటి గిరిజనులకు సంబంధించిన అనేక పథకాలను కూడా రద్దు చేసి ఈ విధంగా మమ్మల్ని కూడా ఈదుల పాలు చేసినాడు. మమ్మల్ని ఏదో జగనన్న మీ భవిష్యత్తు, మా భవిష్యత్తు సర్వనాశనం చేసింది జగనన్న. సర్వనాశనం చేశాడు మాకు భవిష్యత్తుని. సర్వనాశనం చేసి ఉప్పు అప్పులు ఊబిలోనూ ఇరుక్కోవే విధంగా చేసి మమ్మల్ని సర్వనాశనం చేసినటువంటి ఈ జగనన్న ప్రభుత్వం పోవాలి. మాకు నిజమైనటువంటి ప్రభుత్వం రావాలి. మా సంక్షేమ పథకాలు మాకే అమలు చేయాలి. మేము మా గవర్నమెంట్ ఇచ్చినటువంటి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన, రాజ్యాంగపరం ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా మాకు ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్ కోసం మేమందరూ కూడా ప్రతి జిల్లా మండల కార్యాలయం ముందు కూడా పోరాడతాం. ఇది సంక్షేమ పథకాలను అమలు చేసేంత వరకు మేము పోరాడతాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-996-9791.